అకీరానందన్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. 6 అడుగుల ఎత్తు, తండ్రి పవన్ కళ్యాణ్ లాంటి హెయిర్ స్టైల్ లుక్తో ఔరా అనిపిస్తున్నాడు. అకీరా లుక్స్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. హాలీవుడ్ హీరోలా ఉన్నాడంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి మరో 6 అడుగుల అందగాడు రాబోతున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటివరకు అంతగా బయటకు కనిపించని అకీరానందన్ ఏపీలో కూటమి గెలుపు తర్వాత తండ్రి పవన్ వెంటే కనిపిస్తున్నాడు. ప్రధాని మోదీని పవన్, భార్య యానా లెజినోవా, కొడుకు అకీరానందన్తో కలిశారు. ఈ సందర్భంగా అకీరాతో ప్రధాని మోదీ ఆప్యాయంగా ముచ్చటించారట. కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి రాగా అకీరా పవన్ వెంటే ఉన్నాడు. ఈ సందర్భంగా అకీరాను చంద్రబాబుకు పరిచయం చేయగా అకీరా చంద్రబాబు ఆశీస్సులు తీసుకోవడం కనిపించింది. దీంతో పవన్ కళ్యాణ్లానే అకీరా కూడా విలువలను పాటిస్తారని అంటున్నారు ఫ్యాన్స్. అకీరానందన్కు హీరో కావడం ఇంట్రెస్ట్ లేదని తన తల్లి రేణుదేశాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే అకీరానందన్ సినిమా ఫీల్డ్లోనే ఉంటాడని, టెక్నీషియన్గా చేయడం తనకు ఇంట్రెస్ట్ అని రేణుదేశాయ్ చెప్పారు. పిఠాపురంలో పవన్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అకీరా ఓ వీడియోను రూపొందించగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతోంది. ఒకవేళ అకీరా నటనపై ఆసక్తి చూపిస్తే తనకంటే సంతోషించేవాళ్లు ఉండరని కామెంట్ చేశారు. ఇక అకీరానందన్ చదువు అంతా ఫారిన్లోనే. అయితే పండుగలు వస్తే చాలు, అకీరా మెగా ఫ్యామిలీతో కలిసి జరుపుకోవడానికి ఇష్టపడతాడట. తండ్రి పవన్ కళ్యాణ్తో పాటు పెదనాన్నలు చిరంజీవి, నాగబాబుతో పాటు అన్న రామ్చరణ్ తేజతో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడట. సంక్రాంతి పండుగ అయితే చెప్పక్కర్లేదని, ప్రతి సంక్రాంతి పండుగకు ఎక్కడున్నా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవడానికి అకీరా ఆసక్తి చూపిస్తాడట. నీట్ 2024 ఫలితాల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటిన రెసొనెన్స్, 720 మార్కులకు 715, 711, 705, 701, 700 వంటి టాప్ మార్కులతో పాటు ఎగ్జామ్ రాసిన ప్రతి ముగ్గురిలో ఒక్కరికి మెడికల్ సీట్ సాధింపజేసిన రెసొనెన్స్ హైదరాబాద్ క్యాంపస్లో నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్స్ జరుగుతున్నవి.